హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను కాటుక తయారు చేసుకుంటున్నాను. ఎటువంటి కెమికల్ లేకుండా మన చేతిలో మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చండి. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. ఇలాంటి మనము బయట నుంచి తెచ్చుకుంటాము, అది ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనం చిన్నపిల్లలకు యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళ మనం కూడా యూజ్ చేయొచ్చు. ఈ మనం తయారు చేసుకున్న కాటుక యూజ్ అవుతుందండి. ఏ విధంగా అంటే, ఈ రోజుల్లో పిల్లలు బాగా టీవీ చూస్తున్నారు, టీవీలో బొమ్మలు చూస్తున్నారు, తర్వాత సెల్ ఫోన్లలో బొమ్మలు చూస్తున్నారు కదా. ఆ బొమ్మలు చూసి ఎక్కువ మంది పిల్లలకు ఏమో పిల్లలకి స్పెట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సైటు ఎక్కువగా రావడము, తర్వాత హెడ్ఏక్ రావడము, ఇవన్నీ మనము నేను తయారు చేసిన కాటుక పెట్టుకుంటే ఇవన్నీ తొలగిపోతాయండి. తర్వాత ఈ కంట్లో చూడండి, కంట్లో పొర వచ్చినా కానీ ఈ బ్లాక్ది గుడ్డు ఉంది కదా, ఈ గుడ్డుపైకి బ్లాక్ది బ్లాక్ గుడ్డుపైకి పొరలు వస్తూ ఉంటాయి, ఆ పొరలు కూడా కట్ అవుతాయండి. కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటివో మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తాను, మీరు కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు పిల్లలకంటే పుట్టిన పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను మా పిల్లలకి యూజ్ చేశాను. ఇది యూజ్ చేయడం వల్ల చిన్నపిల్లల కళ్ళు కొంచెము పెద్దగా అవుతాయండి, పెద్దగా అవుతాయి. ఎందుకంటే మనము బయట నుంచి తెచ్చి పెడితే కాటుక, ఇప్పుడు ఈ జనరేషన్కి అంత కెమికల్తో అన్నీ తయారవుతున్నాయి కాబట్టి బయటవి ఏంటివన్నీ తెచ్చి పెట్టాలన్నా కొంచెం భయంగా ఉంది. కాబట్టి మన ఇంట్లోనే మనం తయారు చేసుకొని పిల్లలకి పెడితే మనకి హ్యాపీగా ఉంటుంది, తర్వాత మంచిదనే నమ్మకం కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటివో ఇప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తా. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నేను చేసే వీడియో మీరు లైక్ చేస్తే ఇంకొకరికి షేర్ అవుతుంది, అంతే. కంపల్సరీ లైక్ చేయండి, చూసి పోకండి. యూట్యూబ్ వీడియోస్ పెట్టడం చాలా, మీరేమనుకుంటున్నారంటే ఆ వీడియోసే కదా పెడుతుంది చూద్దాం అంతే అని అనుకుంటున్నారు. దీని వెనకాల చాలా అంటే చాలా కష్టం ఉంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పుడైనా యూట్యూబ్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్కిప్ట్ మధ్యలో స్కిప్ చేయకండి. ప్రాసెస్ అనేది ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూడండి, కాటుక తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆముదం అండి. నేను గానుగ దగ్గరికి వెళ్ళి ఆముదము ప్యూర్ ఆముదం అండి ఇది. నెక్స్ట్ కాటను, ఇది కర్పూరం అండి. ముద్ద కర్పూరమైనా యూజ్ చేయొచ్చు, పచ్చ కర్పూరమైనా యూజ్ చేయొచ్చు. నేను పచ్చ కర్పూరం తెచ్చిన. దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అండి. చూడండి, 30 రూపీసు మనకి కొంచెమే సరిపోతుంది. ఒక ఎల్లిగడ్డ అండి. నెక్స్ట్ ఒకటి ప్రమిద, ఇలాంటిది ఒకటి ప్లేట్ తీసుకోండి. ప్లేట్ అంటే మనకి దేవుడి దగ్గర యూజ్ చేస్తాం కదా హారతి ప్లేటు, ఇలాంటి ప్లేటు యూజ్ చేయండి. స్టీల్ది యూజ్ చేయొద్దండి. ఇవి కావాల్సిన కాటుక తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇప్పుడు తయారీ విధానము ఏ విధంగానో చూద్దాము. ఫస్ట్ మనము ఎల్లిపాయలు ఉన్నాయి కదండి, ఈ ఎల్లిపాయలు పొట్టు తీసుకోవాలి. ఒక ఎల్లిపాయ సరిపోతుందండి. ఈ మొత్తము ఈ విధంగా పొట్టు తీసుకు కొంచెము టూ పీసెస్ అయ్యేటట్టు మనము కొంచెము దంచాలండి. చూడండి, ఎల్లిగడ్డ ఈ విధంగా కొంచెము ఒక్కసారి ఇట్లా దంచాలి. దంచితే ఇట్లా కొంచెము చినిగితే చాలండి. ఈ విధంగా దంచి పెట్టుకోవాలి. ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ఇలాంటి ఒకటి ప్రమిద తీసుకోవాలి. ప్రమిద తీసుకొని ఇందులో ఆముదం మోయాలండి. ఆముదండి ఇది. పోసుకొని ఇందులో ఒత్తి వేయాలండి. ఒత్తి
కొంచెం పెద్దగా ఉండాలి ఎందుకంటే దీని ద్వారా వచ్చే మంట నుంచి మనము దీని ద్వారా వచ్చే మంట నుంచి వస్తా చూడండి పొగ ఆ పొగనే ఇది కాటక తయారు చేసుకోవాలి దాని నుంచి కాబట్టి ఒత్తి అనేది కొంచెం లావుగా చేసుకోండి లావుగా చేసుకొని ఇట్లా బయటికి పెట్టండి పెట్టి ఇలాంటి ప్లేట్ తీసుకున్నాం కదా ఇలాంటి ప్లేట్ తీసుకున్నాము తీసుకొని ఇక్కడ ఒకటి రాళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఈ ప్లేట్ దీనిపైన ఇలా బోర్లించాలి ఇలా బోర్లించినప్పుడు దీపం ఆరిపోకుండా ఉండడానికి ఈ రాళ్ళు అనేవి ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ మూడు సైడ్లకి మనము రాళ్ళు పెట్టుకోవాలండి రాళ్ళు పెట్టుకొని ఈ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్ అనేది ఇక్కడ ఈ విధంగా బోర్లియాలి బోర్లిచ్చి ఇందాక మనము ఎల్లిపాయలు ఒలుచుకొని పెట్టుకొని దంచినం కదా దంచినవి దీనిపైన ఈ విధంగా పోసుకోవాలి దీని ఆవిరికి అనేది అక్కడ పొగ మొత్తం పొగ వారుతదండి ఆ పొగనే మనకి యూజ్ అవుతది కాటుకగా మీరు లాస్ట్ వరకు చూడండి మధ్యలో చూసి స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది కాటుక ఏ విధంగా తయారు చేసుకోవాలనేది క్లియర్ గా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ అలానే చూస్తూ ఉండండి టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుందండి చాలా అంటే చాలా టైం పడుతది ఈ ఒత్తిలో ఈ ప్రమిదలో ఉన్న ఆయిల్ మొత్తం అయిపోయినంత వరకు మనము దీపం అనేది వెలుగుతూనే ఉంటది అప్పటివరకు ఇప్పుడు చూద్దామండి ఎల్లిపాయలు చూడండి మొత్తం బ్యాక్ అయిపోయినాయి ఈ ఎల్లిపాయలను సైడ్‌కి తీసేయాలి చూడండి ప్లేట్ కు ఈ విధంగా వచ్చింది కదా దీపం మొత్తం ఆరిపోయింది ఆయిల్ అయిపోయింది ఆరిపోయింది ఇలాంటి ఒకటి ఇయర్ బడ్స్ తీసుకొని ఈ విధంగా అనాలి ఈ పొగ అనేది దగ్గరికి వస్తుంది ఇంత వచ్చింది ఇది దీంట్లో 2 డ్రాప్స్ ఆముదం వేయాలి పచ్చకర్పూరం అని చెప్పినా కదా పచ్చకర్పూరం ఈ విధంగా ఉంటది ఇది మొత్తం పౌడర్ లాగా వేసుకోవాలి చూడండి పచ్చకర్పూరం బిల్లలు ఈ విధంగా ఉంటాయి మనకి ఇంత అవసరం లేదు కొద్ది అయితే చాలు దీని పౌడర్ వేసుకుందాము ఒక పేపర్ లో వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాము ఈ పౌడర్ ని ఈ పొగ ఉంది కదా ఇందులో వేసుకోవాలి ఇందులో ఆముదం అండి ఈ ఆముదము 2 డ్రాప్స్ వేసుకోండి ఎక్కువ వేస్తే లూజ్ గా అవుతది కొంచెం తిక్కుగానే వేసుకోవాలి ఇప్పుడు ఫింగర్ ఉంది కదా ఫింగర్ తో ఇట్లా బాగా స్మాష్ చేయాలి కర్పూరం స్మెల్ చాలా బాగుంటదండి బాగా ఈ విధంగా స్మాష్ చేయాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇలాంటిది ఒకటి చిన్న బాక్స్ తీసుకోండి ఇందులో ఇది జెండుబామ్ండి నేను ఆల్్రెడీ జెండుబాము మొత్తం తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నా ఇందులో ఇది స్టోర్ చేసుకున్నాము స్టోర్ చేసుకుంటే మనకి 1 ఇయర్ వరకైనా ఉంటదండి చిన్న పిల్లలకు పుట్టిన పిల్లలకు పెట్టే చాలా కళ్ళు పెద్దగా అవుతాయి చాలా మంచిది ఇప్పుడు పొర ఉంటా చూడండి పొర ఉన్న తర్వాత
కళ్ళు మంచిగా కనిపించకపోయినా గానీ ఇది వి యూస్ చేస్తే మంచిగా కనిపి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటది దీపం ఉదయం పెట్టి ఒక సైడ్ కి అంటే మళ్ళీ జెంట్స్ చూడొద్దండి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా జెంట్స్ అస్సలు చూడొద్దు ఈ పొగ అనేది ఎక్కువ రాదు వాళ్ళు చూడకుండా ఒక రూమ్ లో సైడ్ కి దీపం వెలిగించి ఉదయం పెడితే సాయంత్రం వరకు అయితే ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటది కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటది ఈ విధంగా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి కొంచెమే వచ్చింది కానీ ఇది మాత్రము 1 ఇయర్ వరకు యూస్ అవుతదండి ఇంకో విషయం అండి మీకు చెప్దామని మర్చిపోయినా ఇది పచ్చకర్పూరం ఉంది కదా ఇది ఏమైపోతుంది అంటే ఓ ప్యాకెట్ ఓపెన్ చేసి పెడితే ఇది గాలికి మొత్తం కరిగిపోతాయండి ఇవి బిల్లలు కరిగిపోతాయి కాబట్టి ఇది ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ మనకి ఎప్పుడైనా కావాలంటే గాలి పోకుండా స్టోర్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా కావాలంటే మళ్ళీ దీనిని యూస్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి తెలియదు కదా నాకే ఇంతకు ముందు ఏమైందంటే ఇలాంటి ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నా కొద్దిగా కాటకకి వాడినా వాడిన తర్వాత ఒక ఉట్టిన ఇట్లా వేసిన పెడితే ఏమైందంటే గాలికి మొత్తం అదే కరిగిపోయింది అందుకే నేను నా విషయంలో జరిగింది కాబట్టి మీకు కూడా చెప్తున్నా తెలియదు కదా ఎవరికైనా ఫస్ట్ టైం ఇది మంచిగా గాలి పోకుండా ఒక బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కాటక రెడీ అయిపోయింది మనము దీపం వెలిగించి ఒక బెడ్రూమ్ లో ఒక సైడ్ కి మార్నింగ్ దీపం వెలిగించి పెట్టుకొని అప్పుడప్పుడు పొగ వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి ఈవినింగ్ అవుతుందండి ఈవినింగ్ అంటే మనము పోసిన ఆయిల్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు చూస్తూనే ఉండాలి పొగ అనేది ఎక్కువ వస్తుందా లేదా అని చెక్ చేయాలి నాకైతే కొంచెమే వచ్చింది పొగ మార్నింగ్ నేను 10 కెట్టిన ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు 1 డే అయితే పడుతుంది కానీ దీనివల్ల చాలా యూస్ ఉంటుందండి ఈ జనరేషన్ లో పిల్లలకి ఇప్పుడు పుట్టిన పిల్లలకి కాటక పెట్టాలంటే భయపడుతున్నారు ఎందుకంటే బయట నుంచి తెస్తే కెమికల్ ఉంటదేమనేసి కాటక కూడా పెట్టడం మానేస్తున్నారు ఇలా మనము రెడీ చేసి పెట్టుకొని చిన్నపిల్లలకు కూడా యూజ్ చేస్తే కళ్ళు అనేవి పెద్దగా అవుతాయండి మనం కూడా పెట్టుకోవచ్చు కొంతమంది ఇప్పుడు జెంట్స్ ఎక్కువ శాతం జెంట్స్ పెట్టుకోరు కదా నైట్ టైంలో పెట్టుకొని మార్నింగ్ ఇక్కడ మొత్తం అవుతుంది కదండి మొత్తం అయితే కొంచెము కోకోనట్ ఆయిల్ తీసుకొని ఇక్కడ మొత్తం రుద్ది క్లీన్ చేసుకుంటే బ్లాక్ అంతా వెళ్ళిపోతుంది దీని మా అక్కకి ఇక్కడ పొర వచ్చింది ఆమెకి ఇది డైలీ ఆమె యూజ్ చేసుకుంది ఆమెకి ఆ పొర అనేదే వెళ్ళిపోయింది హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలని అన్నారు కానీ అక్క ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకుంటే పొర అనేది కరిగిపోయింది నేను కూడా ఒకసారి పెట్టుకొని చూస్తా చూడండి కొంచెం అయితే చాలండి పెట్టినప్పుడే కొద్దిగా మండుతుంది చాలా అంటే చాలా పెట్టినప్పుడే కొద్దిగా చల్లగా అనిపిస్తుంది కొద్దిగా మండుతుంది వాటర్ వచ్చేస్తాయి తర్వాత అదే మంచి ఉంటుంది చూడండి ఈ మధ్య నాకు యూట్యూబ్ వీడియోస్ ఫోన్ బాగా యూజ్ చేస్తున్నా కదా ఎక్కువ వాడుతున్నందుకు కొద్దిగా మసకగా అనిపిస్తున్నాయి కళ్ళు అందుకనేసి నేను ఇది రెడీ చేసి పెట్టుకున్నా మీకు కూడా చాలా యూజ్ అవుతుందండి అలాగే నేను ఈ కాటక చేసిన వీడియో మీ ఫ్రెండ్స్కైనా మీ రిలేటివ్స్కైనా షేర్ చేయండి అందరికీ యూజ్ అయ్యే వీడియో కదండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్.